నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వరల్డ్ ఈ రోజు వీడియోలో అయితే ప్రజెంట్ నేను ఈ శారీ అయితే వేసుకున్నాను సేమ్ శారీనే చూపిస్తున్నాను అన్నమాట ఈ శారీ మీకు కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న తెలుసు కదా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది అండ్ శారీ కాస్ట్ అండ్ బ్లౌజెస్ కూడా దీనికి కొంచెం వర్క్ బ్లౌజెస్ మ్యాచింగ్ చూపిస్తున్నాను ఒకవేళ మీకు వర్క్ బ్లౌజెస్ కావాలి అన్న బ్లౌజెస్ కాస్ట్ కూడా మెన్షన్ చేస్తున్నాను చూడండి మీకు ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి ఫార్వర్డ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సియోడీ ఆప్షన్ అయితే లేదండి మనీ ముందుగానే పే చేయాల్సి ఉంటుంది పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతోపాటు ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేయండి అండ్ ప్యాకెట్ మీకు రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయాల్సి ఉంటుంది స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఎటువంటి కటింగ్ కానీ ఎడిటింగ్ కానీ ఉండద్దు ఓపెనింగ్ వీడియో అనేది చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వస్తే డ్యామేజ్ అయితే రాదు ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వచ్చినా మేము రిటర్న్ తీసేసుకుంటాము లేదు అంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అన్నమాట సారీ అయితే ఇదన్నమాట సారీ వచ్చేసి సెమీ పోచంపల్లి ఇక్కత్ సిల్క్ సారీస్ అండి సారీ వచ్చేసి చాలా చాలా బాగుంది మంచి బ్లూ కలరు సారీ వచ్చేసి అంటే ఎలా అంటే కొంచెం లైట్ మ్యాట్ కలర్లో కొంచెం షైనింగ్ అవుతూ డిఫరెంట్ లుక్ ఉంది సారీ వచ్చేసి ఇలా వస్తుంది చాలా చాలా బాగుంది సారీ ప్రజెంట్ అయితే మనకు అన్ని ఫెస్టివల్ సీజన్ సో ఈ ఫెస్టివల్స్కి అయితే సూపర్ హైలైట్ అండ్ మ్యారేజెస్కి ఈవెంట్స్కి ఏదైనా ఒక చిన్న చిన్న ఒకేషన్స్కి వాటికైతే సూపర్ హైలైట్ అనమాట మనం మ్యారేజెస్కి వేసుకుని వెళ్ళడానికి కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ పైవైపు బార్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా హైలైట్ అవుతుంది కదా పైవైపు బార్డర్ అంతా కూడా ఇదంతా కూడా జెరీ వీవింగ్ అండి ఇలా వస్తుంది జెరీ వీవింగ్ అంటే బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు శారీ ఎలా ఉంది అనేది రఫ్ అండ్ టఫ్ యూజ్ డ్రై క్లీనింగ్ ఏం అవసరం లేదు దీనికి శారీకి వచ్చేసి చాలా బాగుంటుంది శారీ వచ్చేసి అండ్ బార్డర్ కింద వైపు బార్డర్ కింద వైపు బార్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది మొత్తం జెరీ వీవింగ్ అనమాట ఇదంతా కూడా గోల్డ్ కలర్ జెరీ వీవింగ్ మిడిల్లో అంతా కూడా చూడొచ్చు పోచంపల్లి డిజైన్ పోచంపల్లి డిజైన్లో ఇలా వస్తుంది కలరు కొంచెం డార్క్ ఎక్కువగా వస్తుంది ఇంకొంచెం లైట్ ఉంది రియల్గా అయితే కొంచెం డార్క్ ఎక్కువ వస్తున్నట్లు అనిపిస్తుంది నాకైతే ఇంకొంచెం లైట్ ఉంది శారీ అయితే సూపర్ హైలైట్ అండి శారీ మంచిగా కుచ్చులు రావడం కానీ చాలా మంచిగా ఉంది అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చు అచ్చంగా పోచంపల్లి శారీస్కి ఎలా ఉంటుంది మనకి డిజైన్ సేమ్ అలానేనండి పోచంపల్లి శారీస్లోనే సెమీ పోచంపల్లి సిల్క్ అనమాట ఇది వచ్చేసి ఇలా వస్తుంది మనకు పోచంపల్లి శారీస్ అంటే మనకు చాలా బడ్జెట్ అవుతుంది ఈవెన్ ఇలాంటి శారీ మనం తీసుకోవాలి అంటే 10,000 ఎబో ఉంటుంది బట్ మనకేంటంటే దాంట్లోనే సెమీ అనమాట ప్యూర్ పోచంపల్లి అయితే మనకి 10,000 ఎబో ఉంటుంది దాంట్లోనే సెమీ పోచంపల్లి అనమాట వీవింగ్ అనేది కొంచెం అంటే క్లాత్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది 10,000 to 1,000కి డిఫరెంట్ ఉంటుంది కదా ఖచ్చితంగా అలా అనమాట చాలా చాలా హైలైట్ అయింది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ చూడొచ్చు మీకు బ్లౌజ్ కూడా అండి ఈ సైజు వాళ్ళకి సరిపోదు అనేది అయితే లేదు ఇంత పెద్ద బ్లౌజ్ ఇచ్చేసారు చాలా పెద్దది అయితే మెజర్ చేశాను ఎంత పెద్ద బ్లౌజ్ ఇచ్చారో చాలా పెద్ద బ్లౌజ్ ఇచ్చారు మంచిగా ఎల్బో హ్యాండ్స్ పెట్టేసి ప్లెయిన్ డిజైన్ చేసుకోవచ్చు లేదంటే ఒక చిన్న వర్క్ ఏదైనా కావాలి అంటే మంచిగా ఒక వర్క్ చిన్న వర్క్ వేసుకోవచ్చు ఇది వచ్చేసి కల్నేతలో వస్తుంది వీడియోలో కొంచెం బ్రైట్ ఎక్కువగా పడుతుంది కొంచెం లైట్ ఉందన్నమాట కల్నేతలో ఉంది బ్లౌజ్ వచ్చేసి శారీ మొత్తం కూడా అండి కల్నేతలో వస్తుంది ఒకవైపు పెద్ద బార్డర్ ఒకవైపు చిన్న బార్డర్ మంచిగా ఇదే డిజైన్ చేసుకోవచ్చు దీనికి లైట్గా వర్క్ కావాలి అంటే వేసుకోవచ్చు చాలా చాలా కన్వీనియంట్గా ఉంది చాలా మంచిగా ఉంది దానికి తగ్గట్లుగా మనం ఇలా జ్యువెలరీ వేసుకొని వెళ్తే శారీ ఇంకా ఎక్కువ హైలైట్ అయిపోతుందండి ఇవన్నీ కూడా నా ఓన్ కస్టమైజేషన్ తెలుసు కదా ఇలా జ్యువెలరీ కూడా కస్టమైజ్ చేస్తాము అని చెప్పి సో నేనైతే ఈ సెట్ అనేది ఇలా ప్రిపేర్ చేశాను ఈ శారీకి చాలా చాలా బాగుంది అండ్ మీకు ఒకవేళ ఈ జ్యువెలరీ కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు చూడొచ్చు ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి పుష్ బ్యాక్ వస్తుంది ఇవన్నీ కూడా చూడొచ్చు ఎంత బాగుంది అనేది నక్షీ డిజైన్ అండి ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉంది కదా నక్షీ డిజైన్ వచ్చేసి సో దానికి ఏంటంటే ఇలా మోనాలీసా బీడ్స్ అనేది తీసుకున్నాను ప్యూర్ అండి ఇవన్నీ కూడా ఇక్కడ పోల్స్ కానీ అంతా ఇక్కడంతా సీజెడ్ స్టోన్ కానీ చూడొచ్చు ఎంత బాగుంది అనేది ఇక్కడ బీడ్స్ కూడా చూడొచ్చు అండి లుక్ ఎంత బాగుంది అనేది మధ్య మధ్యలో ఏంటంటే నేను చిన్న చిన్నది గోల్డ్ కలర్లో తీసేసుకున్నాను కొంచెం హైలైట్ అవుతుంది రొటీన్గా కాకుండా అని చెప్పి అండ్ లాకెట్ లాకెట్ కూడా చూడొచ్చు ఎంత బాగుంది చాలా హైలైట్ అవుతుంది కదా లాకెట్ కూడా ఇదేంటంటే ఇలా వస్తుంది లాకెట్ వచ్చేసి మనకి టెంపుల్ జ్యువెలరీలో తీసుకున్నాను విక్టోరియన్ లాకెట్ అనమాట ఇక్కడంతా కూడా సీజెడ్ స్టోన్ అండి ఇదంతా కూడా మనకు గోల్డ్లో ఎలా యూజ్ చేస్తామో సేమ్ అలానే సీజెడ్ స్టోన్ అనేది వచ్చింది దాని కింద వైపు ఏంటంటే నేను ఇలా అనేది డిజైన్ చేయించుకున్నాను ఇక్కడ మనం బీడ్స్ ఇది తీసుకున్నాం కదా ఈ బీట్ కలర్ అంటే మోనాలిసా బీడ్స్ ఉన్నాయి కదా వీట్ కలర్ అనేది నేను ఇక్కడ తీసుకున్నాను సేమ్ మ్యాచింగ్ కావాలి అని మనం కలర్ చేంజ్ కావాలి అన్న చేసుకోవచ్చు లాకెట్కి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ చూడొచ్చు ఇలా హుక్ టైప్ వస్తుంది ఇన్ కేస్
मन की फ्यूचर वूसवेसू इधेट इयर रिंग्स मन यूज मन चॉइस एला कावाली बट ज्युवेलरी अच्छे चाल बहुत इला ज्युवेलरी कावाली पर्चे चयचु ने कॉस्ट साइड ऐड चूड़न विथ इयर रिंग्स तो वस्तु इयर रिंग्स वे इला वस्ता है चाल बहुत इयर रिंग्स बैक साइड पुश बैक तो उ मरी चिन्नव का अला मरी पेद्दव का मंचिग पार्टी वेर कलेक्शन अंडी पार्टी की सूपर हाइलाइट होतुंदी दींट्लो कलर कॉम्बिनेशन चेंज लुक कावालिना इकड़ अम्मवारु वच्चिंदि कदा सो अला काकुंडा वेरे कावालिना दशावतारम कानी वेंकटेश्वर स्वामी कानी मन चॉइस मनकि एला कावालिना नेनु प्रोवाइड चेस्तानु अंता ना दग्गर उंडे कलेक्शन काबट्टि नेनु चेसि इच्चेस्तानु अन्नमाट अंड सारी अयिते सूपर हाइलाइट अन्नमाट सूपर सूपर हाइलाइट सारी तो पाटु मैचिंग ज्युवेलरी कूडा चूपिस्ते मीकु एंटंटे यूज अवुतुंदि कदा अनि मैचिंग ज्युवेलरी कूडा चूपिस्तुन्नानु अंड ब्लौज ब्लौज कूडा अंडि मीकु ఇది విడిగా ఇస్తున్నాను విడిగా ప్రొవైడ్ చేస్తున్నాను బ్లౌజ్ అయితే ఇప్పుడు నేను వేసుకున్నాను కదా సేమ్ బ్లౌజ్ బట్ నేను ఏంటంటే సిల్వర్ వర్క్ ఉండే వేసుకున్నాను నా దగ్గర సిల్వర్ వర్క్ నేను డిజైన్ చేసుకున్నాను కాబట్టి ఇది గోల్డ్ వర్క్ చూడొచ్చు ఇది కూడా అండి మంచిగా కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ దానికి ఇదైతే మంచిగా కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి మొత్తం కట్ వర్క్ ప్యాటర్న్ లో గోల్డ్ కలర్ ఇది వచ్చేసి ఇప్పటివరకు మీరు చూసిన సిల్వర్ కదా ఇది గోల్డ్ కలర్ అన్నమాట ఇక్కడ బూటీస్ వస్తుంది బూటీస్ కి ఏంటంటే మధ్యలో స్టోన్ అనేది కుందన్ స్టోన్ అనేది పెట్టేసాము ఇదైతే మేము ప్రొవైడ్ చేశామండి కుందన్ స్టోన్ అనేది ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా కుందన్ స్టోన్ హ్యాండ్ వర్క్ అన్నమాట ప్రతి బూటీకి ఇంత దగ్గరగా ఉన్నా సరే ప్రతి బూటీకి అనేది మేము ప్రొవైడ్ చేశాము ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఈ సారీకి పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఇప్పుడు నేను వేసుకుంటే ఎలా మ్యాచ్ అయిందో సేమ్ పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఈ సారీ सो इलाका क्लॉथ रा पट दी मन पट सारी दीन यूज सूपर ऐ यूज मल्टीपर्पज मीटर वे 599 मन सेल मीटर 1000 अबोव उंदी बट मन वे मीटर 599 की सेल इनके ब्लौज कावाली सारी तो मल्ल विड़ वर्क पन लेकिन इदाइना तस्कूर इला ब्लौज अंत सारी ब्लौज चाल बहुत मंचगा सो अदा वित् मंच बॉर्डर अने वर्को एलिवेटू इलावालना इलाइना अंड वन मोर् कलेक्शन रोजेटे ब्लौजेस कलेक्शन को चूपान सारीस तो पटे सारीस की मैचिंग ब्लौजेस अं ज्युवेलरी चूपे नचते कदा सो मैं इंक वेरे दिल्ले पन लेकिन अभी चोट दोकते ईजी उन कंप्यूटर वर्क इंकोटे दी मैचिंग उसे अभी दींप उड़े कलर्स तो इंकोम एक्सट्रा ऐडा कोई कोई कलर्स अने वर्क चाल हेवी मोतम इला चूड़ी चाल नीट उ मोतम इला वस्तु वर्क कटवर्क पैटर्न डिजाइन चैन प्रेजेंट ट्रेंडिंग कदा इला कटवर्क सो अंदकन ची कटवर्क पैटर्न डिजाइन चैन इला वस्तु मंचिग मोतम बैक आल ओवर वे अंड फ्रंट फ्रंट वे वन सैड कदा वर्क मन की सो दट अंदमन ची इला वन सैड डिजाइन चैन दीनक नैन ब्लू कलर तस्कना ब्लू अच्छे बहुत अच्छे अटे इकडे नेत की नेत की डिफरेंट उफरेंट उपलब्ध पर्फेक्ट सो दिन वाले कुछ कुछ कलर कांबिनेशन अने डिफरेंस रावच्छ बट मन मल्टीपर्पज चाल यूज ब्लौज अंड हैंड हैंड वे एल्बो हैंड अने डिजाइन चैन एल्बो उ चाल बहुत कदा सो अंदमन इक चूड़ा इला एल्बो हैंड डिजाइन हाँ कटवर्क पैटर्न अने इकडी स्टोन वर्क कोई सीक्वे वर्क मन हाँ तो चुस्काले अच्छा मग्गम वर्कला उ चाल चाल बहुत ब्लौज कास्टे नीन स्क्रीन मेदे क्लॉथ अंड वर्क कास्ट वे स्क्रीन मेदा इला वस्तु बैक सैड चूड़ा वर्क नीटनेस अने चाल बहुत नीट फ्यूजन पेपर पड़ी मरी डिजाइन इलाग चाल नीटी अंड दी तो इंकोटी पिंक कलर चसावे कांट्रास्ट कावालते इला गो वित् पिंक अंडी वैन अना बहुत इंका पर्फेक्ट मैचिंग उ पिंक मैच बटे पिंक मल्टीपर्पज यूज पिंक डिजाइन चसान अभी हेवी आल ओवर वर्क्स अंडी बैक साइड मन की इला वस्तु पिंक कलर वर्क चूड़ा इकड सारी ब्रिंजाल कलर का ग्रीन कलर का इकट्ठेकना इदंत गोल कलर जेरी मोतम नीट वर्क चूड़ा इद्धा मिर्रर इकड़ा प्लास्टिक मिर्रर आड़ा इकडे रियल मिर्रर टू टाइप आड़ा मिर्रर मन बैक साइड इला वस्तु प्रेजेंट ट्रेंडिंग कट वर्क दी अंड फ्रंट नेक
ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలాగా ఇక్కడ నెక్ దగ్గర వచ్చింది చూడండి కట్ వర్క్ ఇలా కట్ వర్క్ తీసుకున్నాను హ్యాండ్స్ అండి హ్యాండ్ వచ్చేసి ఇలా తీసుకున్నాను హ్యాండ్ కూడా చాలా హెవీ వర్క్ వచ్చేలా దగ్గరికి వస్తే కలర్ చాలా చేంజ్ అవుతుంది బట్ పింక్ కలర్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఏంటంటే వర్క్ దగ్గర చూస్తే మీకు డిటైలింగ్ అర్థమవుతుందని చూపిస్తున్నాను మంచి పింక్ దగ్గరికి వస్తే అమ్మా బాబోయ్ అనేలా వస్తుంది ఇక్కడ హ్యాండ్ కూడా చూడొచ్చు మంచిగా కట్ వర్క్ ఇచ్చేసాను ఇలాగా త్రీ కలర్స్ లో लावेंडर తీసుకున్నాను సారీ కలర్ లో ఉండే లావెండర్ అండ్ yellow తీసుకున్నాను సారీకి మ్యాచింగ్ ఉంటుంది కొంచెం దగ్గరగా ఉంటుంది అని చెప్పి అండ్ వచ్చేసి ఇది గోల్డ్ జరీ ఆబ్వియస్లీ మ్యాచింగ్ అన్నమాట ఇలా తీసుకున్నాను ఇప్పుడు మ్యాచింగ్ మీకు కొంచెం అర్థమవుతుంది కదా కాకపోతే ఇందులో ఉండే పర్ఫెక్ట్ కాకుండా కొంచెం కొంచెం మల్టీ పర్పస్ గా తీసేసుకున్నాను ఓవర్ ఆల్ బ్లౌజ్ అయితే మనకి ఇలా వస్తుంది ఈ బ్లౌజ్ కాస్ట్ కూడా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను క్లాత్ కమ్ వర్క్ కాస్ట్ చూసారు కదా ఈ రోజు వీడియోలో ఈ కలెక్షన్ అయితే ఇవన్నమాట వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న తెలుసు కదా స్క్రీన్ పైన ఉండే వాట్సాప్ నెంబర్తో కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇంకొక విషయం అండి ప్లీజ్ సండేస్ అండ్ ఫెస్టివల్స్ మాత్రం అస్సలు మెసేజ్ చేయొద్దు ఎంత చెప్పినా సరే రిపీట్ రిపీట్ మెసేజ్ చేస్తూనే ఉన్నారు ప్లీజ్ అర్థం చేసుకోండి ఫ్యామిలీ టైం కదా సో ప్లీజ్ అర్థం చేసుకొని మెసేజ్ చేయొద్దండి ఏది ఉన్నా సరే సండే అండ్ ఫెస్టివల్ కాకుండా వర్కింగ్ డేస్లో ఎప్పుడు మెసేజ్ చేసినా సరే కొంచెం లేట్ అయినా సరే రిప్లై అయితే ఖచ్చితంగా వస్తుంది మీరు రిపీట్ రిపీట్ మెసేజెస్ అయితే పెట్టద్దు రిపీట్ రిపీట్ మెసేజెస్ పెట్టడం వల్ల మీరు పైకి వెళ్ళిపోతారు మేమేంట్రా అంటే కింద నుంచి ఇలా చూస్తూ ఉంటాము సో అట్లా కూడా కొంచెం మీకు ఇబ్బంది సో ప్లీజ్ వెయిట్ చేయండి మెసేజ్ చేసిన తర్వాత లేట్ అయినా రిప్లై వస్తుంది ఒకవేళ ఈవినింగ్ అయిపోయి ఆ రోజు మెసేజ్ రిప్లై ఇవ్వలేదు అనుకోండి మరుసటి రోజైనా ఖచ్చితంగా ఇస్తారు హెల్పర్స్ని కూడా మెసేజెస్ ఎక్కువ పెట్టేశాము సో కొంచెం కొత్త వాళ్ళు కూడా ఉన్నారనమాట కొంచెం అడ్జస్ట్ అవ్వండి వాళ్ళు ఏదైనా తెలిసి తెలియక ఏదైనా ఒక చిన్న మిస్టేక్ పెట్టినా ఇంకొకసారి మళ్ళీ అడగండి వాళ్ళు మళ్ళీ చెప్పేస్తారు కొంచెం కొత్త వాళ్ళని హైయర్ చేశానమాట ఎందుకంటే మెసేజెస్ రిప్లై చాలా డిలే అవుతుంది చాలా ఇబ్బంది అయిపోయింది సో చాలా చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి కొత్త వాళ్ళని అయితే హైయర్ చేశాను కొత్త వాళ్ళు ఏంటంటే కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ ఏమన్నా చేస్తారేమో ఐ డోంట్ నో ఈ రీసెంట్గా ఒక 10 to 15 days నుంచి చూస్తున్నారు బట్ ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ కూడా చేయొచ్చు వాళ్ళు సో అందుకనే వీడియోలో కూడా చెప్తున్నాను కొత్త వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వండి కొంచెం చూడండి వాళ్ళు ఏదైనా మిస్టేక్ పెడితే ఇమీడియట్గా మళ్ళీ మీరు మెసేజ్ చేయండి వాళ్ళు ఖచ్చితంగా రిప్లై ఇస్తారు థ్యాంక్ యూ